నేను 94 బ్యాచ్ లో మీకు అందరికీ తెలుసుందే నాకు ఇద్దరు పిల్లలు ఒకలు అమ్మాయి ఒకలు అబ్బాయి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆల్్రెడీ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఏంట వర్కింగ్ ఇన్ రైల్వే ఓకేనా అందరూ కూడా ఇలాగే మన లేడీస్ అందరూ వచ్చి లైన్గా ఫాలో మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ నా బాబా బాబు బాబు వినయ్ కుమార్ పాప అనుష బాబుకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది మనవడు కూడాను బాబు గ్రూప్ కోచింగ్ తీసుకుంటాడు ప్రెజెంట్ హాయ్ అని సుజాత నాకు వచ్చేసి ఒక బాబు బాబు పేరు వచ్చేసి అనిల్ పవర్ నేను స్మైల్ క్రియేషన్స్ అని వచ్చిన యూట్యూబ్ రన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే అది ఒకటే వర్క్ చేస్తున్నాను నాకు ఒక పాప ఇక్కడే చదువుతుంది టెన్త్ క్లాస్ అందరికీ నమస్కారం నా పేరు బాలమణి నాకు ఇద్దరు పాపలండి గాయకి పాప కానీ హస్బెండ్ బిజినెస్ అండి హాయ్ అండి, నా పేరు రజని కళ, 94 బ్యాచ్ అండి. మా ఇంటి పేరు నరసింహరావు, ఇంజనీరింగ్ చేస్తున్నారు. పాప బాబు, పాప మెడిసిన్, బాబు ఏమో బీటెక్. నా పేరు బాలమతి, పాప బాబు చాలు. బాబు జాబ్ చేస్తున్నాడు, పాప డిగ్రీ చదువుతుంది. మా ఆయన పేరు మహేష్, బిజినెస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక లవర్ బాయ్ అండి, ఈ జంట కూడా ప్రేమ జంతే. ఎస్విది ఓన్ బ్యాచ్, సీనియర్ బ్యాచ్ అంతే. హలో, 1994 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు పేరున చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు హృదయపూర్వక నమస్కారము. స్టేజ్ని అలంకరణ చేస్తున్న మన ఉపేంద్రాణ్య గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. మా అందరినీ కూడా మళ్ళీ స్వీట్ మెమరీస్గా మన జీవితంలో గుర్తుండిపోయేలాగా మీరు మా అవకాశాన్ని ఇచ్చినందుకు, మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మన సీతారాం గారు, మన ప్రెసిడెంట్ సర్పంచ్ ప్రసాదరావు గారు, అందరు కూడా మనకు పరిచయం చేసిన నారాయణరావు గారు, మా క్లాస్మేట్ చాలా ఫ్రెండ్లీగా గడిపిన ఆ రోజుల్లో ఆ స్వీట్ మెమరీస్ అంతా కూడా మళ్ళీ మీ అందున మా పకిన్ మాస్టర్ లెక్కలు అతను భయపడి లెక్కలు ఎగ్గొట్టేసి వెళ్ళిపోయే వాళ్ళం అండి, పీరియడ్ ఎగ్గొట్టేసి. ఆ చిన్ననాటి ఆ టెన్త్ క్లాస్ ఆ లెక్కల పీరియడ్లో మేము అతనితో కాసే దెబ్బలు అవన్నీ కూడా ఈరోజు మా ముందు తీసుకొచ్చి మా పరిచయం చేసి మేము చనిపోయే ముందు కూడా ఇంకా ఇలాంటి స్వీట్ మెమరీస్ మళ్ళీ తనలో కలవాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఉపేంద్రాణ్య గారికి చాలా థ్యాంక్స్. ఇంటికి వచ్చి మరీ మరీ చెప్పారు. సో నాకు కూడా మాది హైదరాబాద్ అండి, మేము అక్కడ ఉంటున్నాము. మా బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, పాప కంప్యూటర్ సైన్స్, మా వారు బిజినెస్, మా తల్లిదండ్రులు ఊరు మదర్వర్స్ అండి. ఈ కింటలి గ్రామంలో అనే ఈ కింటలి హై స్కూల్లో చదువుకునే ప్రతి స్టూడెంట్ కూడా ఈరోజు మళ్ళీ ఇలా ఈ కళ మాకు ఒక అద్భుతంగా మా కళకు కనిపిస్తుందని అనుకోలేదండి. సార్, మేము మీరైతే మిమ్మల్ని చూడడం జ్ఞాపకం పెట్టుకోవడం, మీరు వచ్చినప్పటి నుండి మేము నవ్వుకొని చాలా ఆనందంగా కనిపిస్తుంది సార్. మేము చాలా హ్యాపీగా ఉంది. సో మెనీ మెనీ థ్యాంక్స్ మీకు. అందుకు నా పేరు రమణమ్మ అండి, అలియాస్ రమ్య అంటారు, మల్లవస రమణమ్మ అలియాస్ రమ్య. ఇంకా ఈ స్టేజ్ని అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా గౌరవం, అదే హృదయపూర్వక అభినందనలు. స్పీచ్ చూడడం అనేది నాకు ఇంకా కొత్త అండి. ఉపేంద్రాన్ని గారు దయవాళ్ళ మీ అందరి ముందుకి వచ్చి అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన రమణ గారు అందరు కూడా నా దయ కాదు, ఇక 94 పెద్ద ఓకేనా. మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, నా పేరు వెంకటలక్ష్మి, సింగూరు వెంకటలక్ష్మి. మా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్, మా పిల్లలిద్దరూ సాఫ్ట్వేర్, మా అల్లుడి గారు కూడా సాఫ్ట్వేర్. ఈశ్వరావు మీకు పచ్చేసి బట్టి పెట్టలేటి, నువ్వు వస్తే కడుపు తగిలేద్దని రాపత్ కాదు, నేను లేకపోతాను రా. హాయ్ అండి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా పేరు ధనలక్ష్మి,
पेर वासु पुलिस डिपार्टमेंटो नकिदर पिल बाप पाप बाप सॉफ्टवेयर पाप इंजीनियर्स अंदर नमस्कार डिप्लोमा फस्ट चुकी हेम रेडमे चुकी रोहिणी हाय अंडी अंदर की ना पेर अम्मी इधर बाबा बाबू बाबू सॉफ्टवेयर बाबू की पेल बाबू हेलो अंदर की नमस्कार ना पेर पुष्पलता आयन एस वेंकटरमण बाबा बाबू साई कुमार ना पेर पैठ श्रीकल मा वार पेर किरण चंद्र कुमार ना पाप बाबू पाप इंटर सेकंड इयर बाबू फर्स्ट इयर अंदर की नमस्कार ना पेर अन्नी प्राणी मा आयन कोर मल्लेश्वर राव एक्सर नाकिदर आड़पिलू पेद पाप प्रीति मा बीपांसी हलो अंदर की नमस्कार मैं पोलिस डिपार्टमेंट आये पे नरसिंहराव इधर पापल झांसी पाप दिव्या एमपांसी चलते पाप सन पाप जॉब चलते Very good, thank you. Hello, namaskaram. Naa peru Tamminen Ramanamma. Maa ayya Vasanthravu. Maa muguru pillalu paapaki marriage ayipindi manamalu kuda iddaru. Baapaki jaabu RBI lo jaabu chinnadu engineer chadutunnadu. Kakinada. Very good, very good. Sarige adi very good. पेर पद्म पद्मज अम्मारा पूर्ण साई मा पाप पेर भावन मावड़ पेर चंदु ना पेर शारदा माकिदर अब्बाई मावारु एक्सेस काउंसलर ओके थैंक यू अंदर की नमस्कार ना पेर चिगिलपे अरुण कुमारी मा आयन गेर विष्णुमूर्ति बीकाम बीईडी चशार व्यवसाय से पिल पेर अनिल कुमार नवीन कुमार चबाई मेकानिकल इंजनीर जॉब अबाई एमएससी चशार ओके चपंडी प्रिंसिपल పీపీ రావణారా పీపీ రావణారా స్టేజ్ మీదకి రా రా ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ మా ప్రిన్సిపల్ రావణాయనను రావణ గణపతి ఏమి చంద్రశేఖర్ శాస్త్రి అయ్యా ఫ్యామిలీ తో వచ్చే ఫ్యామిలీ స్టేజ్ మీదకి రండి రామారావు మీరు నేను యాక్చువల్గా నాది 9th వరకు టెంత్ హై స్కూల్ అని 9th హాఫ్ ఇయర్ నుంచి 10th క్లాస్ వరకు స్పెషల్ హాస్టల్ అవడం వల్ల తాడవలసింది 10th క్లాస్ రాశాను నేను ఉండడానికి కనిమట్లో ఉండేవాళ్ళం కింద్ర హాస్టల్ చదువుకుంటూ ఒక ప్రతి ఒక్కరితో బాగా కనెక్టెడ్గా ఉండేవాళ్ళం అది మా పేరు నా దగ్గర బాబులు నా పెద్దప్పవి మొన్న లాంగ్ టర్మ్ నీట్ రాశాడు అలాగే చిన్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు నా పేరు రామ నా పేరు రామారావు మా సిస్టర్ లక్ష్మి కన్నట హౌస్ వైఫ్ హలో హాయ్ అండి నా పేరు హనుమంత్ ఆకేశ్వరరావు నేను తాబి పని చేస్తున్నాను మా ఆవిడ హౌస్ వైఫ్ వారే అంగన్వాడీ ఆయా మా అబ్బాయి మీ బీటెక్ పూర్తి చేసి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి వెస్ట్ జిల్లాలోనూ
కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుంది. మీ అందరికీ తెలుసు నేను మీకంటే పెద్దవాడిగా ఉండేవాడిని. నేను మీరు చెడ్డీలు వేసుకొని వస్తే నేను ప్యాంట్ వేసుకొని వచ్చేవాడిని క్లాస్కి. మన క్లాస్లో ప్యాంట్ వేసుకున్న ఏకైక వ్యక్తి నేను అప్పుడు 10th క్లాస్ వరకు. నేను రైల్వేలో జాబ్ చేస్తున్నాను ఆంధ్రలో వలస. నాకు ఇద్దరు బాబులు. మా యావిడ పేరు రాణి. తను బీకామ్ బీఈడీ బీకామ్ చేసింది. నేను ఇంటర్మీడియట్తో ఆపించాను. నేను ఆంధ్రవలసలోనే జాబ్ చేస్తున్నాను. అదే నేను రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి గురుపల్లి హేమంత్ కుమార్, వాడు ప్రజెంట్ విజయవాడ చైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. రెండవ వాడు 9th క్లాసు. శ్రీ చైతన్య బలగ చదువుతున్నాడు. నెక్స్ట్ ఉపేంద్ర కుమార్ వాళ్ళ వైఫ్ కూడా రావాలి. మా పేరు గణే. నా పేరు ఉపేంద్ర కుమార్. మా ఆవిడ పేరు వచ్చి సునీత. మా పాప పేరు వెన్నెల. మా బాబు పేరు సాయి. అదే ఏంటా ఏది డిప్పులు కాదన్న? ఏది మీద ఏది అది ర్యాంపు? ఏది ర్యాంపు? ఓకేనా? ఇసుక డాన్. ఇసుక డాన్. ఇసుక డాన్. ఇసుక డాన్ అంటే అందరూ నన్ను అన్న కాదు సీతారాయణ నన్ను డాన్ అని పెట్టాడు. ఓకేనా? మా పాప వచ్చే 7th, బాబు వచ్చేమో 4th స్టాండర్డ్. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు సింగూరు వల్లన్ నాయుడు. వాళ్ళ సింగూరు గ్రామం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. మా మిస్సెస్ పేరు సింగూరు జాన్సీ. మా పెద్ద అబ్బాయి నీట్ లాంగ్ టర్మ్, చిన్న అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మా మిస్సెస్ పేరు శ్రవంతి. నాకు ఒక పాప ఒక బాబు. పాప ఏమో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చంద్రహాసిని. బాబే విక్రాంత్. నెక్స్ట్ విశ్వేశ్వర అలియాస్ ఆనంద్. చిన్ని కృష్ణుడు. భార్య పద్మావతి. కుమారుడు ఆదర్శ్. చిన్న కుమారుడు అవినాష్. నలుగురు మంచి ఫ్యామిలీ. ఇద్దరు ఆఫ్టర్ 10th తర్వాత నేను డిప్లొమా చేశాను. డిప్లొమా మెకానికల్. ఇద్దరు ఇంటర్మీడియట్ చేయండి. నెక్స్ట్ బెంగళూరులో మెకానికల్ ఇంజనీర్గా తీశాను. 3 ఇయర్స్ తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వేలో లోకో పైలట్ పాసింజర్గా ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నా. మా మిస్సెస్ ప్రమీద రాణి, మొదల వలస గ్రామం. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, ఒక అబ్బాయి 5th క్లాస్ చదువుతుంది. నెక్స్ట్ దొంపల రమణ. నెక్స్ట్ ఆదినారాయణ పూజారి. నాయక నమస్కారములు. ప్రియ భగవత్ బంధువులారా, ఈరోజు శుభదినం. ఎందుకంటే 1994 బ్యాచ్ మనది. చదువులమ్మ అనే చెట్టు యొక్క నీడలో మనము చదువుకొని 1994 తర్వాత వివిధ చదువులకు వెళ్ళిపోయడం జరిగింది. ఈరోజు 30 సంవత్సరాల తర్వాత మరలా మనము మన యొక్క పూర్వ విద్యార్థులంతా కూడా కలిసి స్త్రీ పురుషులు ఒకే విధంగా, అంటే అన్నదమ్ముడు అక్క చెల్లెలు ఏ విధంగా అయితే కలుసుకుంటారో, ఈరోజు మనము గురువులతో సహా కలుసుకోవడం జరిగింది. గురువు గారికి నా యొక్క పాద నమస్కారములు. అలానే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారములు. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. నా పేరు పూజారి ఆదినారాయణ స్వామి, రామాలయం పురోహితం. మా మిస్సెస్ పూజారి సరస్వతమ్మ, ఎంఏ డిగ్రీ. మా పాప 9th క్లాస్, బాబు 4th క్లాస్. సీతారాముల కళ్యాణము చూతము రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రండి, శ్రీ సీతారాముల కళ్యాణము చూతము రండి. రామారావు సింగు రామారావు.
పైడి గణపతిరావు ఎంతల గానం 94 బ్యాచ్ నేను పొందూరు 108లో పనిచేస్తాను మా మిసెస్ బిఏ బిఈడి చేసింది టీచర్గా పనిచేస్తుంది ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం పాప జయశ్రీ తరుణ్ చదువుకున్నారు ఎస్ఎస్కర్ సింగర్ శ్రీకళ నాకు బాబు ఒక పాప బాబు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పాప మ్యారేజ్ అయిపోయింది మా ఎల్లుడి పేరు రాజేంద్ర ప్రసాద్ రామప్రసాద్ స్టేట్ లెవెల్ రాబాబు మొదల వలస రామారావు అండ్ ఫ్యామిలీ నా పేరు పై శ్రీరామూర్తి సీనియర్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ వైజాగ్ మా వైఫ్ పేరు పి కృష్ణవేణి మా అబ్బాయి పేరు ఆశ్రీత్ థ్యాంక్ యూ ఆశ్రీత్ మొదలవలస గ్రామం నేను ఎక్స్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రిటైర్ అయిపోయాను ప్రజెంట్ కిమ్స్లో సెక్యూరిటీ ఆఫీసర్గా చేస్తున్నాను నాకిద్దరు పిల్లలు మా ఆవిడ పేరు అరుణ పాప పేరు సునందన బాబు పేరు లోకనాథ ఇక్కడే ఉన్నారు అందరూ వెరీ గుడ్ నా పేరు కూటుగుప్పల ఈశ్వరరావు మా భార్య గారి పేరు సుమలత నాకు ఒక పాప కుందోతర చదువుతుంది పాప కే ప్రణతి కైగాపూర్లో మేము ఉంటున్నాం పాప వచ్చిన సెయింట్ ఆన్సన్ స్కూల్లో చదువుతుంది 9th క్లాస్ వెరీ గుడ్ బా కొల్లి సూర్యనారాయణ మా అబ్బాయి హరణ్ కుమార్ మార్గుల్ మేస్త్రి అబ్బాయి అంటే మా పొలంలో పనిచేస్తున్నారు చిన్న అబ్బాయి అమ్మాయి అంటే చిన్నది మాది బాణం విలేజ్ ఇక్కడ హాస్టల్లో చదివేవాడిని మీతో పాటు ఇప్పుడు నాకు ఇద్దరు పాప బాబు పాప సివిల్ ఇంజనీర్ చేస్తుంది బాబు ఇంటర్మీడియట్ కష్టం పైడి పెద్ద గారు మారగా మా భార్య సార్ పైడి పెద్ద గారు రాజులు మాకు ఇద్దరు పిల్లలు పాప పెళ్ళి అయిపోయింది పాప ఇంటర్మీడియట్ సంవత్సరం నైంటీ 94 బ్యాచ్ విద్యార్థులందరికీ మా సహోదరులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా 1994లో ఈ స్కూల్ విడిచిపెట్టి మనం వెళ్ళేటప్పుడు ఏమీ తెలియని అభాగ్యంలాగే వెళ్ళాం ఆ రోజు ఇంత నూతనత్వం లేదు ఇంత చాతుర్యత లేదు ఈరోజు 30 సంవత్సరాల తర్వాత ఎంతో చాతుర్యతతో ఎంతో దీంతో మన ఉపేంద్ర కుమార్ గారు మన అందరినీ కలిపి ఈరోజు ఈ ఆత్మీయ కలిగిని ఏర్పాటు చేశారు నా పేరు కూటుగుప్పల హిమగిరి మా మిస్సెస్ పేరు అరుణ కుమారి నా కొడుకు పేరు సిద్ధార్థ నా కూతురు పేరు నిహారిక కొడుకు ఇదే స్కూల్లో 10వ తరగతి కూతురు 5వ తరగతి చదువుతున్నారు థ్యాంక్ యూ మా ఆవిడ పేరు రేణుక నా పెద్ద పూత శివరణి నా చిన్న పూత శివని అందరికీ నమస్కారం నా పేరు తమ్మినేని తవిట్ నాయుడు మాది అజ్జయ్యన్పేట కానీ నేను పొందూరులో ఉంటున్నాను పొందూరులో ఇల్లు కట్టుకున్నాను పొందూరులో ఉన్న మా ఇద్దరు బాబులు మా ఆవిడ పేరు లక్ష్మి పెద్ద అబ్బాయి పేరు తమ్మినేని జ్ఞానేంద్ర కుమార్ చిన్న అబ్బాయి పేరు తమ్మినేని జ్యోతి ప్రకాష్ ఒక పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు చిన్న అబ్బాయి 5th క్లాస్ నా పేరు సుభారి బాలశివుడి ప్రకాశరావు మా రచ్చిపూర్ వలస గ్రామం మా ఆవిడ పేరు జగలక్ష్మి మా బాబు జయంత్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు మా పాప చేతన ఇదే స్కూల్లో 9th క్లాస్ చదువుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ హలో నా పేరు పైడి కామినాయుడు నేను ఎప్పుడు కూడా కింద సెంటర్లో అందుబాటులో ఉంటాను మీకు ఎవరికి ఏం అవసరం ఉన్నా వచ్చి కదండి ఇంకా పిల్లలంటే చాలా చిన్నది పెట్టిన వ్యాపారం అని చెప్పి సరిపోను నా పేరు గుంటరాము మా ఆవిడ పేరు శ్రీపద్మ మా నాకు పాప బాబు బాబు బీటెక్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు పాప డిగ్రీ ఫస్ట్ చేస్తుంది అందరికీ నా హృదయపూర్వక నమస్కారంతో అభినందనతో నేను చిన్న బ్రేక్ డాన్స్ స్టెప్ ఇలా చేసినా
హలో, నా పేరు పైడి చంద్రశేఖర్ రావు. మా మిస్సెస్ పేరు పైడి కృష్ణవేణి. మా పాప పేరు ప్రణవ్య. హలో, నా పేరు పైడిపెద్ది గారు లక్ష్మణ్ రావు. నా ముగ్గురు పాపలు, ఇద్దరు పాపలు ఒక బాబు. పెద్ద పాప శ్రీ చైతన్య చదువుతుంది ఫస్ట్ ఇయర్, రెండో పాప నైన్త్ క్లాస్ చదువుతుంది, ఎయిత్ క్లాస్. ఇగో బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. సిస్టర్ అందరికీ శుభ సాయంత్రం. నా పేరు కూర్తుపల్లి రాంబాబు. నేను వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను. మా పిల్లలు ఇద్దరు బాబులు, ఒకడు ఇంటర్మీడియట్. నా భార్య అమ్మాజీ. కొన ప్రసాద్. నా పేరు ప్రసాద్ రావు. మా మిస్సెస్ పేరు విజయలక్ష్మి. నాకు ఇద్దరు బాబులు, పెద్ద అబ్బాయి నైన్త్ క్లాస్, చిన్న అబ్బాయి ఎయిత్ క్లాస్. నేను పైడి పేరు ఫార్మ ఇంట్లో సూపర్వైజర్గా పనిచేస్తాను. థ్యాంక్ యూ వెరీ గుడ్. మాకు పాపం బాబ, బాబు పాప, పాప నీట్ లాంగ్ టర్మ్ ఉంది, బాబు టెన్త్ క్లాస్. థ్యాంక్ యూ సుందర. థ్యాంక్ యూ. నా పేరు గురుగుదేల బాలమురళీకృష్ణ. నేను మెడికల్ అండ్ హెల్త్లో వర్క్ చేస్తున్నాను. నా మిస్సెస్ వసంత కుమారి హౌస్ వైఫ్. ఇద్దరు బాబులు, ఒకటి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఒకటి టెన్త్ క్లాస్. ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయినందుకు మన సీత, హిమగిరి, ఉపేంద్ర, ఆనంద్ చాలా చక్కగా నాలుగు రోజుల నుంచి కష్టపడుతుంది. నేను వస్తున్నాను నేను సాయంత్రం, అయినప్పటికీ వద్దన్నారు. మొత్తం అంతా వెయిల్లే గ్యాదరింగ్ చేసి అంతా చేశారు. చాలా బాగా ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. అందరికీ నా ధన్యవాదాలు. మీరు వచ్చారు మాకు అదే చాలు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు రమణారావు. ఈ కాకినాడ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు. ఒక పాప మ్యారేజ్ అయిపోయింది పెద్ద పాపకి, చిన్న పాప నైన్త్ క్లాస్ అవుతుంది. నా పేరు శ్రీపాన వెంకటరమణ. మా ఆవిడ పేరు శ్రీపాన పుష్పలత. మా అబ్బాయి సాయి కుమార్ బీటెక్ అయిపోయింది, కాగ్నిజెంట్లో జాబ్ చేస్తున్నాడు. నేను జాన్ డీర్ కంపెనీలో సర్వీస్ మేనేజర్గా చేస్తున్నాను. మీ అందరితో ఈరోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ. ఏంటి ఎవరికి ఉత్సాహం లేదా? ఏం లేదా? ఆ రోజుల్లో అందరూ అమ్మాయిలే ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు. శుభ సాయంత్రం. గడవల్స్ బాడీ మీద చెప్తుంది శుభ సాయంత్రం. మరో ప్లేట్ పకోడీ కొడుస్తాం. ఎందుకంటే మా ఊర్లో స్కూల్ ఉన్నా కానీ ఈ ఊర్లో మీతో ఎక్కువ అనుబంధం. మా తోలాపులో స్కూల్ ఉన్నా కానీ కింతల్లో నాకు అనుబంధం కాబట్టి. మీ అందరితో మా ఊర్లో టెన్త్ క్లాస్ వరకు స్కూల్ ఉన్నా 89లో మా జర్నీని ఇక్కడ స్టార్ట్ చేసాం. చాలామంది ప్రాణ స్నేహితులే అనుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు నుంచి పక్కన కూర్చున్నాను. మాకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ మా రామ్ ప్రసాద్. పక్క పక్కనే కూర్చుండే వాళ్ళం. ఎప్పటికి కూడా రిలేషన్ అన్నది మన 30 సంవత్సరాలు. చాలామంది స్నేహితురాళ్ళు దూరంగా ఉన్నా కానీ స్నేహితుల్లో ముఖ్యమైనటువంటి అంచర్లు ఎప్పుడూ కలుస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలు ఉపేంద్ర పొట్ట చదువుకున్నవాడు వాకింగ్ చేసేవాడు బ్రిడ్జ్ మీద. రాత్రి 4:30 నాకు కనిపించి బావా మనం గెట్ టుగెదర్ అనేవాడు. మళ్ళీ సంవత్సరం తర్వాత కనిపించి బావా గెట్ టుగెదర్ అనేవాడు. ఇది అలా వింటూ వింటే మనమే గెట్ టుగెదర్ చేసుకుంటామే. ఆల్రెడీ 25 సంవత్సరాలు అయిపోయింది. అలా అనుకుంటూ ఉంటే ఒకరోజు మన హిమగిరి, నిజంగా ఈ ప్రోగ్రాం ఇంత బాగా చేయగలుగుతున్నాము,
దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత ముందుగా మన స్నేహితురాలకైతే వాళ్ళ హస్బెండ్స్ కి మనం ధన్యవాదాలు తెలపాలి వాళ్ళందర్నీ కూడా వాళ్ళ హస్బెండ్స్ అందరికి ఒకసారి మనందరం గట్టిగా చప్పట్లు ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము కలుస్తున్నాము అంటే వాళ్ళని పంపించినందుకు మనం వాళ్ళకి నిజంగా మనం అభినందించాలి వాళ్ళందర్నీ కూడా అలాగే వీళ్ళు కూడా చక్కగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు అందరం మా ఆర్గనైజింగ్ కమిటీ అందరి తరపున మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా హిమగిరి ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశాడో అది ఆ ముహూర్త బలం బాగుంది కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా చేసుకోగలిగాం మనము ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా రాను అనే మాట ఎక్కడ వినిపించలే గత 5 నెలల్లో కూడా ప్రతి ఒక్కరూ మేము వస్తామనే చెప్పారు అదేవిధంగా అటెండ్ అయ్యారు అలాగనే లేటుగా అయినా కానీ మన గురువుల్ని ఒక వారం కిందటే మనం ఇన్వైట్ చేయడం జరిగింది 3 నెలల కిందట ఫకీర్ మాస్టర్ని ఫస్ట్ కలిశాము అది కూడా అతను చాలా మంచి మనసు కాబట్టి అతను ఆ రోజే మనకు దీవించాడు 2 రోజులు ప్రోగ్రామ్ చేస్తాము సార్ అంటే దాని ప్రోసెస్ కాస్త చెప్పారు 2 రోజులు అయితే ఇలా కొద్ది కొన్ని ఇబ్బందులు ఉంటాయని ఇలా చేయండి ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు ఇలా చేశారు మీరు బాగా చేయాలి మీ బ్యాచ్తో నాకు మంచి అనుబంధం ఉంది అని సార్ చాలా చక్కగా గైడ్ చేశారు ఒక 3 నెలల కిందట ఆయన ఆశీస్సులతో కూడా మనం ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా వెంట యాడ్ చేస్తూ దాంతోపాటుగా మనకి కార్యక్రమం ఎలా అలాగే ఫకీర్ మాస్టర్ కూడా చాలా చక్కగా మాకు కలిసిన వెంటనే ఏ విధంగా చేయాలన్న దాన్ని మాకు ఆయన సందేహాలు నివృత్తి చేస్తూ నేనున్నాను మీరు చేయండి అని చెప్పి చక్కగా మాకు గైడెన్స్ అందించినందుకు మరొకసారి మన ఫకీర్ మాస్టర్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఫకీర్ మాస్టర్ని కలిసిన తర్వాత మన బిఎస్ ప్రసాద్ గారు మాస్టర్ ఆయన అయితే ఆ సమయంలో లేరు ఆయన ఇంటి మొత్తం మేము ఎక్కడ కాట్ అయ్యాలో చెప్పారు సీక్రెట్స్ అంటారు నాయన పలాని దగ్గర బోల్ట్ ఉంటుంది బోల్ట్ తీయండి ఉపేంద్ర బోల్ట్ ఎక్కి పైకి తీయడం నేను కాట్ తీయటం మేడం గారు లేరు నేను తప్పకుండా అటెండ్ అవుతాను రాత్రి కూడా ఫోన్ చేశారు అనివార్య కారణాల వల్ల అతను కాకినాడ వెళ్లాల్సి వచ్చింది ఆయన కూడా మనందరికీ అలాగే ప్రతి గురువు కూడా బాలసుబ్రహ్మణ్యం మాస్టర్ గారివ్వండి మన అప్పన్న మాస్టరు ఆయన ఇంటికి వెళ్తే మనందరికి 12:30 వెళ్ళాం ఆయన ఇంటికి చక్కగా ఆయన కూర్చోబెట్టి మీ అందరికీ చక్కగా రిసీవ్ చేసుకున్నారు నేను సుందర్రావు ఉపేంద్ర వెళ్ళి ఇన్వైట్ చేశాము పిలిచిన వెంటనే మాస్టర్ అనుకున్న టైంకి 10:30 రావడం జరిగింది సో అలాగా మనం అందరం ఒక మంచి మనసుతో 30 సంవత్సరాలు అయిపోయినా కానీ ఎవరిని గుర్తుపెట్టుకుంటామంటే ఏదో బట్టో పొట్టో వచ్చింది తప్ప ఎవరి ఫేసు మారలేదు సో అందరం గుర్తుపెట్టుకోగలిగాం ఒకరిని ఇద్దరినో గుర్తుపెట్టుకోలేకపోయాం కానీ అందరం గుర్తుపెట్టగలం అందరూ అలాగే ఉన్నారు మనకిద్దరం అప్పుడు ఒకరు ఉంటే ఇప్పుడు 3-4 అయ్యాం అంతే తేడా అంతకు మించి ఏమీ లేదు సో మనందరం కూడా ఇదే ఉత్సాహంతో ఈరోజు కలిసాము అయిపోయింది 94 బ్యాచ్ గట్టుగా అనుకోకండి స్కూల్ వాతావరణం చూస్తే నాకు ఓక అందినంత వరకు ఆ రోజు చదువుకున్న బిల్డింగ్లు అయితే ఏవి కనిపించట్లే అన్ని తలకాయలు మారిపోయాయి గోడలు ఉన్నాయి రంగులు వచ్చే చాలా బిల్డింగ్స్ లేవు సో ఇంకా చాలా కార్యక్రమాలు మనం ఎంతసేపు మనం వేరే జోకులు కాకుండా ఈ ఫోరంలో మనం తదుపరి ఏం చెయ్యాలా మన బ్యాచ్మేట్స్ అన్ని కూడా వర్కౌట్ చేసి మనం ఈ రోజుతో ఆగిపోకుండా దీన్ని మనం ఉన్నంత వరకు కంటిన్యూ చేయాలని కూడా మరొకసారి ఇదే రకంగా మీరందరూ కూడా మాకు స్ఫూర్తిని అందివ్వాలని మీ అందరికీ మరొకసారి కోరుకుంటున్నాం ఈ రోజుతో ఇది అంతం కాదు ఇది బిగినింగ్ మాత్రమే 94 బ్యాచ్ 10th స్కూల్లో ఒక లెజెండరీ మార్క్ని బిగిన్ చేశాము ఇక్కడ నుంచి అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్ మనం కంటిన్యూ చేయాలి ఈ టెంపోని ఎంతమంది అయితే అంతమంది అందరూ వస్తే సంతోషం ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలా ఈరోజు వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోకుండా ఆ గ్రూప్ అలాగే కంటిన్యూ అవుతుంది దయచేసి ఎవరు కూడా లెఫ్ట్ అవ్వద్దు కుదరకపోతే మెసేజ్ 2 రోజుల తర్వాత వేయండి నేను ఉన్నాను అని హాయ్ అని తప్ప ఎవ్వరు కూడా గ్రూప్ నుంచి లెఫ్ట్ అవ్వద్దు అలాగే ఈ సందర్భంగా మీ అందరికీ వెల్లడించుకున్నది ఏమంటే మన బ్యాచ్ 110 మంది కాంటాక్ట్లో ఉన్న అందరూ ఎవరికి ఎటువంటి చిన్న సమస్య ఉన్నా మీ వెంట మేమున్నాం ఎవరు కూడా హెసిటేట్ చేయకండి ఏ రకమైన సమస్య ఉన్నా అందరము ఫ్యామిలీ మెంబర్స్ లాగా మనకి మనం సాయం మనకి మనం సాయం చేసుకోవాలి చేయి చేయి కలుపుకొని మనం వెళ్దాం మీరందరూ కూడా నా రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న హస్బెండ్స్ అందరికీ సోదరులందరూ కూడా వాళ్ళందరికీ మీరు అదే కోఆపరేషన్ అందించండి మా ఆడపడుతులందరికీ కూడా
ఇక్కడ వచ్చిన ఆడపిల్లలందరికీ కూడా మేము కూడా అదే కోఆపరేషన్ అందిస్తాము. ఇది ఇలాగే కంటిన్యూ చేద్దాము. చిన్న చిన్న హెకప్స్ ఉంటాయి, హిటింగ్ జోక్స్ వేసుకోవడము, అంత మాత్రమే వెళ్ళిపోవడము. మా నాయుడు బాబు వస్తాడు, ఒక వేదాంతం వేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. నాకు ఎంత టెన్షన్ అంటే నేను ఆఫీసులో ఉన్న 100 మెసేజ్లు చదవలేకపోయాడు. అంత రోజు బావగారు అని ఆ బావగారిని అలాగే ఎత్తేసేవాడు. గత వారం రోజుల నుంచి బావ లెఫ్ట్ ఎవరు విజయనగరంలో కనిపించాడు. ఏమైనా నక్సలైట్లు తీసుకెళ్ళిపోయారో బాబు బతుకున్నాడు వచ్చాడు. మేము ప్రోగ్రామ్ చేస్తాం. మరొకసారి వినిపించుకుంది ఏంటంటే ఈ లెగసీని ఇలాగే కంటిన్యూ చేద్దాం. అందరు కూడా ఇంకా జోష్గా మెసేజ్లు ఇస్తుండండి. ఇదే రకమైన స్పోర్టివ్ స్పిరిట్తో మన అందరం కూడా మళ్ళీ కలవాలి. మా గారు అయితే చాలా రోజుల నుంచి నేను వచ్చేస్తా ఇచ్చేస్తాను అన్నది ఇప్పుడు అవలంతలు తెస్తుంది. తర్వాత ఏం చేస్తా చూద్దాం. సో అయితే మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మా ఇస్కటాన్ వాడు నిజంగా మన అందరం కూడా ఉపేంద్రపడిన కష్టాన్ని ఎంత పొగిడినా తక్కువే. పాపం ఏ నిమిషం ఫోన్ చేస్తే నేనున్నాను బావా వస్తున్నాను, ఆ వాడు ఒక్కడే పిలిచిన వెంటనే పలికి ఈ కార్యక్రమం అంతా కూడా భుజాలపై వేసుకొని నిజంగా ఉపేంద్రని మన అంతా ఎంత మాట్లాడినా కూడా చాలా తక్కువే. అలాగా ఉపేంద్ర చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేట్ చేశాడు. ఆ తర్వాత మనకు కనిపించిన ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్నకృష్ణుడు. ఈ చిన్నకృష్ణుడు 40 మందిని 40x4 160 మందిని గ్యాదర్ చేశాడు అంటే అది మా కృష్ణలీలలే. మరి అది ఎవరో నేను చెప్పను, అతనికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి పెట్ట చిన్నదైన పూత గనవన్నట్టు మన అదృష్టం కొలది ఈ గ్రామ సర్పంచ్ మన రామ్ప్రసాద్ తను కూడా ఒక భరోసా ఇచ్చాడు, నేనున్నాను మీరు చేయండి ప్రోగ్రామ్ అని. అంతే పట్టుదలతో రాత్రి కూర్చొని ఇక్కడ వచ్చి ఆయనకి ఎన్నో ఫోన్లు వచ్చినా కానీ కూర్చొని దగ్గరుండి కార్యక్రమాలన్నీ నిర్వహించినందుకు రామ్ప్రసాద్కి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరం కూడా ఎందు మాట అంటే ఫోటోలు వస్తాయి, ఫోటో వేసి మీరు తీసుకెళ్తే మనం ఈరోజు మెమరీస్ గుర్తుంటాయి కాబట్టి కొద్దిగా ఆ లీలారానేమో నాగావళి రెడ్డికి రండి మీకు రోజు రొయ్యలు పెట్టేస్తాను పోరాను అది ఎవరిని పిల్లలేదు ఇంతవరకు అంతమే తప్ప ఈరోజు రొయ్యలు లేవు. సో అయితే అందరికీ మరొకసారి మరి ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి కుటుంబ సమేతంగా విచ్చేసినటువంటి మా ప్రియ సోదరుడు మిత్రుడు పైడి మురళీమోహన్ వారి సతీమణికి అలా అబ్బాయికి కూడా, ఎందుకంటే దూరం నుంచి రావడం వాళ్ళు ముఖ్యం మనకి. అమ్మనికి నేనున్నాను, మనతో చదువుకున్నాము, 1 సంవత్సరం అవనండి 2 సంవత్సరాలు అవనండి 3 సంవత్సరాలు అవనండి. అదే విధంగా మన కూటుకుప్పల ధనలక్ష్మి కూడా హైదరాబాద్ నుంచి, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చేసిన మిత్రులందరికీ కూడా మన చెన్నై సనకుల సుజాత గారు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే నా పేరు డాక్టర్ పొన్నాడు సీతారాం, మా మిస్సెస్ పేరు అన్నపు జయలక్ష్మి, మా పాప శ్రీగౌరి, అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుంది, మా అబ్బాయి కుశాల ఆదిత్యారాం, అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. నాకు ఈ చక్కని అవకాశాన్ని అందించినటువంటి మన మిత్రులందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రియాతి ప్రియమైన గురువులందరికి కూడా, ముఖ్యంగా మా గురువులందరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమయం వరకు మనందరితో పాటు వాళ్ళ నుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మన ఫకీర్ మాస్టర్కి, అపన్న మాస్టర్కి మరొకసారి శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేస్తున్నాము. సో థ్యాంక్ యూ హెల్ప్. నాకు అన్ని విషయాల్లో సహకరిస్తూ తనకు బయట ప్రపంచం కూడా తెలియదు మా ఇంటికి వచ్చిన తర్వాత మా ఆవిడకి, ఎందుకంటే మా ఇంటి ప్రాబ్లమ్స్ అటువంటివి. అమ్మ నాన్నలిద్దరు కూడా పేషెంట్లు అవ్వడం, మరి నాన్న లాస్ట్ ఇయర్ సర్వీసులు అయ్యారు, నాన్న కూడా సర్వీస్ అందించింది. ప్రజెంట్ మరి అమ్మ పేషెంట్ ఇప్పుడు అమ్మగారు, అమ్మ కూడా ఇప్పుడు సర్వీస్ అందిస్తుంది. ఇంట్లో ఎవరో ఎవరు ఉండాలి, తననే ఉండాలి, నేనే ఉండాలి. సో అందుకని తన ఇంట్లో ఉండి నేను బయట ఉంటున్నాను. ఓకే, నాకు ఇద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, మొన్న నీట్ రాశాడు, 4.75 మార్క్స్ వచ్చాయి. అయితే రాదని చెప్పేసి లాంగ్ టర్మ్ ప్రజెంట్ రాజమండ్రి సెసి వేలుగును ఇల్లు లాంగ్ టర్మ్ జాయిన్ చేశాను. అమ్మాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ శ్రీకాకుళం నారాయణ కాలేజీ.
రైతుల దాంట్లో వచ్చింది ఉండలేదు. ఓకే, నేను నా వృత్తి డాక్యుమెంట్ రైటరు, ప్రవృత్తి సర్పంచ్. ఇంకా అలాగే మనకి ఈరోజు ఈ కార్యక్రమానికి చక్కని వేదిక, మరి రంగాలంకరణ, కుర్చీలు అయితే సోఫాలు, అలాగే చక్కని ఫ్యాన్లు ఇవన్నీ మనకి సమకూర్చి చక్కని వేదిక ఏర్పాటు చేసినటువంటి మరి కందుకూరి పురస్కార గ్రహీత, నంది అవార్డు గ్రహీత ఆచార్య శ్రీ సనపల వెంకట గారిని వేదిక మీదకి 94 బ్యాచ్ విద్యార్థులు సాగరంగా ఆహ్వానిస్తున్నా. 94 బ్యాచ్ లో లేడీస్ ఇంత పెద్దగా రావడం చాలా గొప్ప విషయం. ఇంటి దగ్గర మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి రావడం చాలా గొప్ప విషయం. మాటల్లో చెప్పలేను ఇదంతా. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నీ అధిగమించి మీరు కార్యక్రమానికి హాజరయ్యారు, అది చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంతమంది రాలేదు, వాళ్ళు రానందుకు చాలా బాధగా ఉన్నా ఇంతమంది పెద్ద ఎత్తున హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన మహిళల నుంచి ఒక ఇద్దరు ముగ్గురు యాక్టివిటీస్ చేయడానికి ముందుకు వస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక అమ్మాయి కోరుకుంది విరిసినది వసంత గానం పాట చేయడానికి. నేను పేరు చెప్పకముందే ఆవిడ వచ్చిస్తే మంచిది. అందరూ కిందకి తలపించుకుంటే ఎవరు వస్తారు? అలాగే చక్కని సౌండ్ సిస్టమ్ అందించినటువంటి పైడి పెద్ద అప్పలనాయుడు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నా. కుక్కు కుక్కు ఎక్కడున్న స్టేజ్ దగ్గరకు రావాల్సిందిగా కోరుచున్నాం. చాలా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.